ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా. ఒక్క మాట ఆలోచన చేయండి, మీరు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, ముఖ్యంగా మీ జిల్లాలోని గిరిజన బిడ్డలు, మా గూడాలు గ్రామ పంచాయతీలు కావాలి, మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలన్నారు. ఇవాళ తాండాలు గ్రామ పంచాయతీలైనాయి, గూడాలు గ్రామ పంచాయతీలైనాయి. బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 3146 మంది ఇవాళ గిరిజన సర్పంచులు కొలువుదీరి గర్వంగా 30,000 మంది గిరిజన బిడ్డలు వార్డు సభ్యులుగా రాష్ట్రంలో ఈరోజు కొత్తగా ప్రజాప్రతినిధులు అయినారు. వాస్తవమా కాదా మీరే ఆలోచించండి. మీరు అడిగిన ప్రతిదీ జరుగుతూ ఉంది. ఇవాళ పోడు భూముల పట్టాలన్నారు, కాంతారావు గారు చేరినాడు, ఒకటే అడిగారు ఆయన, అన్న మా ప్రాంతంలో ఏదో తీవ్రమైన సమస్య చేయాలన్నారు, చేస్తామని చెప్పాం. ఇవాళ చేసింది చెప్పింది చేసి వారికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, 6% రిజర్వేషన్ ఉండేది. మనం ఏం చెప్పాము ఆ రోజు ఉద్యమంలో, సహజంగానే రిజర్వేషన్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, రిజర్వేషన్ పెరుగుతుంది. తెలంగాణ వస్తే గిరిజనులకి 6% నుంచి 10% పెరుగుతుంది. ఎందుకంటే ఇది షెడ్యూల్డ్ ట్రైబు, షెడ్యూల్డ్ బై కాన్స్టిట్యూషను, ఆటోమేటిక్గా పెరుగుతుందని చెప్పాం. చెప్పినట్టే ఈరోజు విద్యలో ఉపాధి అవకాశాల్లో గిరిజనులకి 10% పెంచిన ఘనత, 6 నుంచి 10% పెంచిన ఘనత కేసీఆర్ గారిదా కాదా ఆలోచించండి. పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాదు, ఆ పోడు భూములకు పట్టాలు అందుకున్న రైతులకు అటు పట్టా ఇవ్వడంతో పాటు ఇటు రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆరా కాదా ఒక్కసారి ఆలోచించండి. 73,000 కోట్ల రూపాయలు, ఒకటి రెండు కాదు, ఎవరన్నా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 76 ఏళ్లలో ఎవరన్నా ఒక నాయకుడు రైతుకి పెట్టుబడి ఇవ్వాలని ఆలోచించిన నాయకుడు ఉన్నాడా ఒక కేసీఆర్ తప్ప? మరి ఇవాళ ఎవరికి ఏం అన్యాయం జరిగిందని చెప్పి కేసీఆర్ గారికి ఓటు వేయకుండా ఉండేదానికి? ఏ వర్గం మీరు చెప్పండి నాకు. మైనారిటీలకు మైనారిటీ బంధు, బీసీకి బీసీ బంధు, దళితులకు దళిత బంధు, గిరిజనులకు ఇవాళ పోడు భూముల పట్టాలు, రిజర్వేషన్ పెంచడం, గిరిజన తాండాలను బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా పంచాయతీలు చేయడం, ఏ వర్గానికి ఈరోజు కేసీఆర్ గారి వల్ల లాభం అందలేదు, ఏ వర్గానికి సంక్షేమం అందట్లేదు? కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ వల్ల కూడా రైతు బంధు వస్తుంది. ఒకవైపు రైతు బంధు అందుకొని జేబులో పెట్టుకుంటారు, ఇంకోవైపు తిడతా ఉంటాడు బయటకు వచ్చి. కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి కూడా 24 గంటల కరెంట్ వస్తుంది, బయటకు వచ్చి తిడతాడు. వాళ్ళ ఇంటి ముందు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకుంటారు, మిషన్ భగీరథ నీళ్ళు అందుకుంటారు, తాగుతారు, బయటకు వచ్చి మాత్రం కేసీఆర్ని తిట్టాల. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, బ్రహ్మాండంగా 110 రూపాయలు జేబులో పెట్టుకోవాలా, బయటకు వచ్చి కేసీఆర్ మీద విమర్శ చేయాలా? బిడ్డ కాన్పుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలా, అక్కడ మనవడో మనవరాలు రావాలా, కేసీఆర్ను మాత్రం బయటకు వచ్చి తిట్టాలా? బ్రహ్మాండంగా రోడ్లున్నాయి, బ్రహ్మాండంగా నీళ్లు, బ్రహ్మాండంగా కరెంటు, అన్ని పథకాలు అందుకుంటూ కేసీఆర్ను మాత్రం నోటికొచ్చినట్టు తిట్టాలా? ఎందుకు తిట్టాలా? నీకు రాజకీయంగా స్వలాభం కావాలంటే, నీకు పదవి కావాలంటే ప్రజలు ఆదరిస్తే పదవులు వస్తాయి, ప్రజలకు మంచి చేస్తే పదవులు వస్తాయి, ఎత్తుక్కుంటూ వస్తాయి. అంతేగాని నా ఆందోళనని, నాకు పదవి రాలేదనే బాధని, లేదా నాకేదో కావాలనే తాపత్రయాన్ని ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం ఏ పార్టీ చేసినా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు తప్ప ముందుకు బోరు. వాళ్ళు ఇప్పుడే కాంతారావు గారు చెప్తా ఉండే, మంత్రి గారు కూడా చెప్తా ఉండే, అజయ్ గారు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరిస్తూ ఉంది. బ్రహ్మాండంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిన తర్వాత రాష్ట్రంలోనే బెస్ట్ కలెక్టరేట్, బెస్ట్ మెడికల్ కాలేజ్ ఎక్కడుంది అంటే ఖచ్చితంగా మీ కొత్తగూడెంలో ఉందన్న మాట కూడా చెప్పొచ్చు. అంత అందమైన మెడికల్ కాలేజ్, అంత అందమైన కలెక్టరేట్ ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో, మా జిల్లాతో సహా లేదు. రేపటి రోజులు కూడా నేను మీకు చెప్తా ఉన్నా, మీకు 2 హామీలు ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి భద్రాద్రిలో. 1, భద్రాద్రి రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. యాదాద్రి ఎంతైతే గొప్పగా అయిందో ఇది కూడా మళ్ళీ కేసీఆర్ గారే చేస్తారు. 60-65 ఏళ్ళు ఎవరూ పట్టించుకోలేదు, అది కూడా కేసీఆర్ గారికి సంకల్పం ఉంది. తప్పకుండా భద్రాద్రి రామాలయాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత మాదే. మళ్ళీ మనమే వచ్చేది, బయట ఎవరేం మురిగినా ఎవరేం వాగినా వాళ్ళకి తెలుసు మనకి తెలుసు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అనుమానాలు కూడా పెట్టుకోకుండా భద్రాద్రి రామాలయాన్ని కూడా అద్భుతంగా పునర్నిర్మించే బాధ్యత కూడా మనమే తీసుకుందాం, బ్రహ్మాండంగా చేసుకుందాం. 2, మన ముఖ్యమంత్రి గారు వరదలు వచ్చిన సందర్భంగా మంత్రి గారు ఇంకా ఇతరులు వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చెప్పారు, కరకట్టలు కడదామని. ఇంకా ఆ కార్యక్రమం మొదలు కాలేదు, కానీ తప్పకుండా శాశ్వత వరద నివారణకి శాశ్వతంగా ఆ ప్రాంతంలో వరదను నివారించడానికి కరకట్టలు కట్టాల్సిన బాధ్యత ఇటు మున్నేరులో కానీ, అదేవిధంగా అక్కడ భద్రాచలంలో కానీ గోదావరి మీద ఉన్నది. దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా సంకల్ప బలం ఉన్న ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే చేస్తారు తప్ప అల్లాటప్ప నాయకుల వల్ల అయ్యే పనులు కావు. దయచేసి విశ్వాసం ఉంచండి. తప్పకుండా ఏ పేదరిక నిర్మూలన, ఏ సమసమాజ స్థాపన అయితే జరగాలని వామపక్షాలు, నక్సలైట్లు, ఇతరులు కోరుకుంటా ఉన్నారో అవన్నీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అమలవుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మీరు చూడండి, సంపద ఎక్కడ సృష్టించబడతా ఉందో చూడండి, సృష్టించబడ్డ సంపద ఎక్కడ పోతా ఉందో చూడండి, మొత్తం
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడన్నా తెలంగాణ వచ్చినాడు భూముల ధర ఏంటి, ఈరోజు ఏంటి, రాష్ట్రంలో సంపద పెరిగిందా తగ్గిందా, ప్రతి ఊళ్ళల్లో కొత్త ఇల్లు కడుతున్నారా లేదా, రాష్ట్రంలో ఈరోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర కూలీలుగా పనిచేసే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించండి. మేము ఇవాళ అక్కడక్కడ తిరుగుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను మొన్న మధ్యన గద్వాల జిల్లా పోయాను. గద్వాల జిల్లాకు పోతే మీటింగ్కి ఏదో కొద్దిగా టైం ఉందంటే అక్కడ పక్కన పత్తి చేను కనబడ్డది. పత్తి చేనులోకి పోయి మాట్లాడదామని కాసేపు కూలీలు ఉంటే మాట్లాడదామని నేను మా వ్యవసాయ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు పోయినాం. 60-70 మంది ఉన్నారు, మన వాళ్ళే కదా, ఎట్లా ఉన్నారు తెలుసుకుందామని పోతే ఏమో బాగున్నారా అది అని అడిగితే నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే బంజేరాదాయ ఫోను దిక్మాల ఫోను. ఏమో బాగున్నారా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, బాగున్నావు అని అన్నారు. ఏ ఊరమ్మా అని అడిగితే నేను ఏమనుకుంటే గద్వాలనో అలంపురా ఏంటిది అనుకుంటే ఒక అమ్మాయి సిగ్గుపడుతూ చెప్పింది, అన్న మాది కర్నూలు జిల్లా అన్నది. ఇక్కడేం చేస్తున్నావమ్మా అంటే కూలి పనికి వచ్చినావన్నా అన్నది. తర్వాత ఇంకో అమ్మాయి పక్కనే ఉండే ఆమెను అడిగితే మీ ఏమ్మా ఏమి ఏ ఊరు అంటే మాది రాయచూరు జిల్లా. అంటే ఇవాళ తెలంగాణలో ఒకనాడు వలసలకు పేరుపడ్డ పాలమూరు జిల్లాలో ఈరోజు రివర్స్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. కూలీలు ఈరోజు అటు కర్నూలు నుంచి, ఇటు రాయచూరు నుంచి, మా దగ్గర సిరిసిల్ల జిల్లాలో అయితే ఉత్తరప్రదేశ్ నుంచి, బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఈరోజు లక్షల మంది ఒరిస్సా నుంచి ఇక్కడ వచ్చి ఈరోజు ఉపాధి సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇది వాస్తవమా కాదా మీకే తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండే మీకే తెలుసు. ఇవాళ సంపద సృష్టించబడ్డదా లేదా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆలోచించండి. ఇవరు ఎవరెవరో రావచ్చు, ఏదేదో మాట్లాడచ్చు, విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు. ఏదో నిన్నగాక మొన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు, ఇదివరకు వీళ్ళేదో మనకు తెలవనట్టు కాంగ్రెస్ వాళ్ళు ఇలా చదువుతూ ఉన్నారు. ఏమంటున్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కట ఇప్పుడు ప్రజలు ఎన్ని అవకాశాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, 55 ఏళ్ళు అంటే 10-11 అవకాశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అవకాశాలు ఇచ్చి 10-11 సార్లు అవకాశాలు ఇచ్చినాడు, ఏమీ చేయలేని అసమర్థులు, కరెంటు ఇవ్వక చావగొట్టిన వాళ్ళు, మంచినీళ్ళు ఇవ్వక చావగొట్టిన వాళ్ళు, మన దేవాలయాలను కానీ, మన రోడ్లను కానీ, మన తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలని కానీ, మన గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలని ఆలోచన కానీ చేయని వాళ్ళు, పేదలకు ఎన్నడూ 200 రూపాయల పెన్షన్ దాటి ఇవ్వని వాళ్ళు, ఇవాళ వచ్చి మళ్ళీ నిన్ననే ఆకాశం నుంచి చూడిపడ్డట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే, నోటికొచ్చినట్టు పనిచేస్తున్న కేసీఆర్ గారిని, పేద ప్రజలకి పనికొచ్చే పనులు చేస్తున్న కేసీఆర్ గారిని విమర్శిస్తే ఊకుందామా లేదా ఆలోచించి భద్రాచలంతో సహా పూర్వ ఖమ్మం జిల్లాలో ప్రతి సీటులో గులాబీ జెండా ఎగరవేసే విధంగా తీర్పునిద్దామో ఆలోచించండి. ఎవరో వచ్చి ఏదో సన్నాయి నొక్కులు నొక్కితే, ఎవరో వచ్చి నోటికొచ్చినట్టు ఏదో వాగితే దానికి ఆగం కావాల్సిన అవసరం లేదు, అయోమయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మంచి మనకు, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, నింపాదిగా కూర్చొని చాలా బ్యాలెన్స్డ్గా చాలా కామ్గా కూర్చొని ఆలోచించండి. ఎన్నికల్లో వస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తానంటారు, డబ్బులు ఇస్తే ఈ మాట అంటే నా మీద కేసు పెడతారేమో కానీ, డబ్బులు ఇస్తే ఏం చేయాలో చేయండి కానీ ఓటు మాత్రం కేసీఆర్ గారికి మాత్రమే వేయండి. తప్పకుండా గులాబీ జెండా మాత్రమే మళ్ళీ పూర్వ ఖమ్మం జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎగిరే విధంగా మరి పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 100% నేను మీకు మాత్రం ఒక మాట చెప్తా ఉన్నా, ఈ రోజున్న పరిస్థితుల్లో కేవలం రాష్ట్రంలోనే కాదు, రేపటి రోజున కేంద్రంలో కూడా, రాష్ట్రంలో మాత్రమే కాదు కేంద్రంలో కూడా మనం లేకుండా అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా ఉండదు. మీరు గట్టిగా అనుకుంటే ఇటు ఎంపీలు గెలవాలా, అటు ఎమ్మెల్యేలు గెలవాలా, అందరం కలిసి ఒక ప్రబలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ అవతరించాలి. ఇవాళ మన నాయకుడికి పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో అపారమైన ఆదరణ కనబడుతూ ఉంది. రోజొక్క పార్టీ వచ్చి మన పార్టీలో విలీనం అవుతూ ఉంది. మన నాయకుడు రోజు రోజుకి ఒక శక్తివంతమైన నాయకుడిగా జాతీయ స్థాయిలో ఎదుగుతూ ఉన్నారు. అందుకే బీఆర్ఎస్కు దేశ స్థాయిలో పునాది పడాలి అంటే, గట్టి పునాది పడాలి అంటే, ఈ శాసనసభ ఎన్నికల్లో 90-95 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు దేశం మీదకి మన నాయకుడిని పంపించాలి. మన నాయకుడికి శక్తినిచ్చి, కొత్త ఉత్సాహాన్నిచ్చి మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ గులాబీ జెండా అక్కడ కూడా మారుమోగే విధంగా, ఇక్కడి తీర్పు అక్కడ ప్రతిధ్వనించే విధంగా మీ తీర్పు ఉండాలి, మీ ఆలోచన ఉండాలి. మన నాయకుడు రేపటి రోజున జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండమైన ఒక ప్రబల శక్తిగా తెలంగాణ ప్రజాశక్తిని మలిచే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎంపీలు కూడా మొత్తంగా 17 మనమే గెలిచే విధంగా బ్రహ్మాండంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి స్వాగతం చెప్తూ మా వెంకట్రావు అన్న ప్రత్యేకంగా ఈరోజు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన స్వాగతం, నమస్కారం. మళ్ళొకసారి అందరికీ కూడా జై తెలంగాణ.